హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ మెగా హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్ననే జరిగాయి. భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడంతో ఈ మూవీ ఎలాంటి ప్రపంచనం సృష్టిస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మెగా క్యాంప్ కూడా అందుకు తగ్గట్లే భారీ ప్రిపరేషన్స్తో రంగంలోకి దిగుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసిన టీం అగ్ర పరిశ్రమల నుండి నటీనటుల్ని తీసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉంది. ముందుగా బాలీవుడ్ నుండి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను తీసుకున్నారు అన్న న్యూస్ హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఇక తమిళం నుండి లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోబోతున్నారన్న న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నాడు అన్న న్యూస్ కూడా హాట్ టాపికే. ఇక సినిమాటోగ్రఫీ కోసం రవివర్మన్ను తీసుకోబోతున్నారని సమాచారం. ఇలా జాతీయ స్థాయి నటుల్ని సాంకేతిక నిపుణుల్ని ప్రాజెక్టులోకి తీసుకోవడం చూస్తుంటే చిరంజీవి ఇండియా బిగ్గెస్ట్ హిట్ కొట్టిన బాహుబలి 2 రికార్డులను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది అని అనిపిస్తుంది. ఇక ఇదే జరిగితే తెలుగు పరిశ్రమ కీర్తి మరోసారి ఆకాశమంత ఎత్తుకు ఎదగడం ఖాయం. ఇక సురేందర్ రెడ్డి డైరెక్షన్ వహించబోయే ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కథను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం మీద మెగా ఫ్యాన్స్ అలాగే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.